హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. మరొక మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? కార్తికేయ గారు. సో మీ అందరికీ తెలుసు, ఆయన కొత్త సినిమా రాజా విక్రమార్క ఈ మంత్ 12th మన ముందుకు రాబోతుంది. సినిమా గురించే కాదు, కొన్ని పర్సనల్ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అన్న. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా సినిమా గురించి కంటే మీ పర్సనల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా చేసిన ప్రపోజల్ గురించి? అదే అన్న. అంటే ఏం లేదు అన్న, కొంచెం ఒక గ్లో వచ్చింది అన్న మీ ఫేస్లో, ఒక కొత్త కళ ఉట్టి పడుతుంది. సో ఏంటి, పెళ్లి కదా? అనుకోవచ్చు. అనుకోవచ్చు కదా. సో అంటే ఏంటన్నా, అంటే మా గురించి, మా కోసం మీ లవ్ స్టోరీ ఒక రెండు ముక్కలు. ఏంటంటే, ఇద్దరం నాకు 11 ఇయర్స్ నుంచి తెలిసిన అమ్మాయి. బీటెక్లో నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ నా లైఫ్లో నేను వెళ్ళి ప్రపోజ్ చేసిన ఫస్ట్ అండ్ అమ్మాయి, ఒకే ఒకే అమ్మాయి. నేను వెళ్ళి ప్రపోజ్ చేసి అలా వెంటబడి తనతో యాక్సెప్ట్ చేయడానికి వెయిట్ చేసి, అలా 2 ఇయర్స్ వెయిట్ చేసి, 2 ఇయర్స్ తనకి రిప్లై కోసం చూసి, సో అంత ప్రాసెస్ చేసి, దెన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జర్నీ. కాలేజ్లో రిలేషన్స్, కాలేజ్ అయిపోయాక మా మధ్యలో డిఫరెన్సెస్ రావడం, మళ్ళీ కలవడం, మళ్ళీ డిఫరెన్సెస్ రావడం, విడిపోవడం, దెన్ కొన్ని మాట్లాడకపోవడం, ఇంకా మళ్ళీ కలవడం, ఇలా ఒక ప్రాసెస్ అంతా జరిగి జరిగి ఇంకా ఎలా అయిపోయిందంటే, ఓకే ఇంతకు మించి ఇద్దరు మనుషులు అర్థం చేసుకోలేరు ఇంకా ఒకరినొకరు. సో ఇప్పుడు ఏ లెవెల్ కంటే నేను ఎలా బిహేవ్ చేస్తాను తనకి, తను ఎలా బిహేవ్ చేస్తాను నాకు, ఇంకా 100% అర్థమైపోయింది. సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎమోషనల్గా ఆల్రెడీ మొత్తం అయిపోయింది లైఫ్లో ఒకరి మీద ఒకరికి. సో ఇప్పుడు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు కొత్తగా. సో కలిసి కలిసి మామూలుగా బతికేస్తే చాలు. అమ్మో, మీ లవ్ స్టోరీ చెప్తుంటే నాకు భయం వేస్తుంది అన్న. రేపు నుంచి ఇది విని అమ్మాయిలు మాకు అలాగే 2 ఇయర్స్ వెయిట్ చేయాలి, కార్తికేయలాగానే మమ్మల్ని లవ్ చేయాలంటారేమో అని చెప్పేసి. సో అంటే బేసిక్గా హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఒక గాసిప్స్, మీకు తెలియదే ఉంది, గాసిప్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఒక లీడ్ అనేది ఇస్తూ ఉంటారు, కానీ మీ విషయంలో సడన్గా ఫొటోస్ వచ్చేసి కార్తికేయ గారి ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఏంటి ట్విస్ట్? అలా మెయింటైన్ చేశారా, లేకపోతే పర్సనల్ లైఫ్ని బయట పెట్టడం ఇష్టం లేదా? అంటే ఇప్పుడు వాటెవర్, మేమిద్దరం ఓకే అనుకున్న తర్వాత వన్స్ కన్ఫర్మ్, బేసిక్గా నాకు తెలిసి ఎందుకు రాలేదంటే, నాకు ఇండస్ట్రీలో నేను బాగా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, లేరనట్లేదు, కానీ ఎక్కువ నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని అలా ఆ టైప్ ఎక్కువ నేను ఎవరితో షేర్ చేసుకున్నా, నాకు ఓన్లీ నా సెట్ ఆఫ్ బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే ఉంటాను. సో ఎక్కువ ఫ్యామిలీతోనే ఉంటాను. సో మేబీ దానివల్ల బయటికి రాలేదు. నేను చెప్పాల్సిన టైం కోసం వెయిట్ చేశాను, బికాజ్ వన్స్ ఆ ఎంగేజ్మెంట్ అది అంటే టూ ఎర్లీ ఎందుకు, వీళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు చెప్దామని. సో ఎంగేజ్మెంట్ అయింది, అనౌన్స్ చేశా, దెన్ ఇప్పుడు పెళ్లి డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ. సో అంటే బేసిక్గా ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ, అంటే అమ్మాయి తరపున వాళ్ళు ఎక్కువ ఆలోచించేది అబ్బాయి మంచోడు, జాబ్ ఉందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ మీరు లవ్ చేసేటప్పుడు, మీరు రిలేషన్లో ఉన్నప్పుడు చెప్పారా తనకి నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను? ఫస్ట్ థింగ్ అదే చెప్పారు. సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అప్పట్లో? యా డెఫినెట్లీ, అప్పుడు ఎంకరేజ్మెంట్ ఎప్పుడు, ఎందుకంటే మనల్ని ఆ విషయం మనల్ని ఫస్ట్ నమ్మాల్సిందే మన కెరీర్ విషయంలో. ఆ విషయంలో సపోర్ట్ ఉంటేనే ఎప్పుడన్నా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్ పార్ట్నర్, ఏ ఫ్రెండ్షిప్ అయినా కానీ ఏదైనా కానీ, మన ఫ్రెండ్ మనకి ఏదైనా చేస్తామో అని అంటే మనల్ని అరే నువ్వు చేయగలవరా అని నమ్మేటోడే, ఆర్ నమ్మగలిగే వాళ్ళే మన ఫ్రెండ్, మన ఫ్యామిలీ, మన లవ్ ఏదైనా. సో అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది బేసికల్లీ. ఓకే, అంటే ఇప్పుడు వరకు మీ సక్సెస్లో అంటే ఇన్ని సినిమాలు చేశారు కదా, సో ఆవిడ పాత్ర ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు? లైక్ ఎప్పుడైనా బాగా హిట్స్ ఆర్ ఫ్లాప్స్ అనేవి హీరోస్కి కామన్, సో వస్తుంటాయి, కానీ అలాంటి టైంలో ఆవిడ అంటే ఏం మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి హెల్ప్ చేయడమే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎనీవన్ కెన్ డూ ఫర్ ఎనీవన్. మెంటల్గా అంటే మనం హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇట్స్ ఆల్ ఇన్సైడ్ కదండి, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ ఈజ్ ఇన్సైడ్, బయట లేదు, అది మనలోనే ఉంది, మనం ఏం ఫీల్ అవుతుంది. సో అది కొంచెం సార్టెడ్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ పెద్దగా మ్యాటర్ అవ్వదు.